నమస్కారం అండి. చెప్పండి అండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, నెక్స్ట్ వస్తారు అనుకుంటున్నారా? జగన్ గారు బాగా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మా పింఛన్లు కానీ ఈ కాపు లోన్లు కానీ ఈ లేపి కూర్చోబెట్టి తెచ్చి వెళ్తున్నారు. మంచిగా బ్రహ్మాండం వచ్చి లేపి ఇంటికి ఇస్తున్నారు. ఇంకా ఆడ ఇదివరకు పింఛన్లు కావాలంటే ఆడ సచివాలయం కాడికి పోయినా వారం రోజులు తిరిగితే ఇట్లా దొరక మళ్ళీ వాదేస్తారు. మరికి ఏ పద్ధతి బాగుంది ఇప్పుడు ఈ జగన్దే బాగుందండి. మరి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళందరూ అనవసరమైన పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతు ఏంటండి, ఎన్ని ఉంటాయి రకరకాలుగా పడాయాల్సి వస్తారు, అదేం క్వశ్చన్ ఏం లేదు. సీఎం గ్యారెంటీగా అయ్యేది జగనే, జగన్ గారే గ్యారెంటీ. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఆయన చేసే పని మొక్కలు గట్టిగా ఉన్నాయి. వాళ్ళు అలా దొంగలు దొంగ పనులు చేయరు. వాళ్ళు చేసేది అంతా దొంగ పనులు. వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారంటారు. వాళ్ళు చిన్నగా కోట్లు కోట్లు వంద కోట్లు తీసుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో వంద కోట్లు నెట్టుకున్నారు. ఈయన అట్లా పెంచ చేయడు. ఇప్పుడు కూడా సర్పంచులు కూడా రూపాయి జననీలా అందరికి జనానికి ఇస్తున్నాడు. డైరెక్ట్ జనాల దగ్గరికి జనానికి వెళ్ళిపోతున్నాడు. అది మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? వస్తాయండి, 150 తక్కువ ఉండి వస్తాయి. మేము ఆలోచన 150 తగ్గవు. ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? మళ్ళా బ్రహ్మాండం చేస్తున్నాడు అండి. అదే మళ్ళీ సచివాలయం ఎన్ని మీటింగ్లు పెట్టాడు కదా, ఇప్పుడు గ్యారెంటీకి వస్తాడని మేము అంటున్నాం. ఓకే, ఇంతకుముందు ఎలా ఉంది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత? ఇద్దరికి ఎమ్మెల్యే గారు ఉంటే రోడ్లు కూడా ఇంకా నెట్టుకుని పోయే బయటికి వెళ్ళడం, రోడ్డు మీద నెట్టుకుని పోయే స్థలాలని. ఇప్పుడు అన్ని ఉన్నకాడికి మన గవర్నమెంట్ భూ అంతా ఎడగొట్టి బ్రహ్మాండం నీట్గా చేశారు రోడ్లు. ఇంతకుముందు ఇక్కడ వాటర్ సమస్య ఉండేది అది ఇదని చెప్తున్నారు. వాటర్ ఇద్దరికి నీళ్ళ ట్యాంకులు 3 నీళ్ళు తోలాలి. ఏది పెద్ద పెద్ద ట్యాంకర్లు అది 70 ఎకరం చెరువు. ఈయన వచ్చినాక 270 ఎకరం చేశాడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక్కసారి నిండిందంటే 6 నీళ్ళు 10 నీళ్ళు ఊరు వినకుండా మొత్తం టౌన్ మొత్తం నీళ్లు హౌస్ఫుల్. అద్దరికి మంచోళ్ళు ఉండవు, మంచోళ్ళు ద్వారా వినకుండా పుట్టినాక మంచోళ్ళు కరువు. అట్లా కరువు అంతా వెళ్ళిపోయి నేను వచ్చినాక. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఏం లేదు. అక్కడ బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు మనం అనుమానం జగన్ వచ్చేది సీఎం. థ్యాంక్ యూ బల్ల మేము నడు ఎమ్మెల్యే.